యూనిఅసిస్ట్ కూడా మిస్టేక్స్ చేస్తుంది. అందుకని మీరు హెల్ప్ ఆప్షన్లో చూసారంటే మీరు పేమెంట్ ప్రాబ్లమా, యూనిఅసిస్ట్ మిస్టేకా, ఇట్లా వేరియస్ క్రైటీరియాస్ ఇచ్చి ఉంటారు. యూనిఅసిస్ట్ మిస్టేక్స్ కొన్ని చేసేదైతే స్టూడెంట్ కూడా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, సో ఈ వీడియోలో మనం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు యూనిఅసిస్ట్లో అప్లై చేస్తుంటే గ్రేడ్ క్యాలిక్యులేషన్ సర్టిఫికేట్ ఎంత ఇంపార్టెంట్ అనేది మన ప్రీవియస్ వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇప్పుడు స్లైట్ ఓవర్వ్యూ ఇస్తాను. ఆ గ్రేడ్ క్యాలిక్యులేషన్ సర్టిఫికేట్ పర్సంటేజ్ కన్వర్షన్లోకి ఉండి నీట్గా అది అర్థం అవ్వగలవాలి. జర్మన్ వాళ్ళకి అర్థం అవ్వలేదు అనుకోండి, మీకు అది నాకు ఈ స్టాండర్డ్లో కావాలి, మళ్ళీ యూనివర్సిటీ నుంచి తండ్రి రివర్ట్ బ్యాక్ అవుతారు. అండ్ మీరు అప్లికేషన్ ముందు కనుక అప్లోడ్ చేశారనుకోండి మీకు ఉపయోగం ఉండదు, ఎందుకంటే 1 ఇయర్ ముందు ప్రయారిటీ ఉండాలి, 1.5 ఇయర్ ముందు ప్రయారిటీ ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఏపీఎస్ కూడా వచ్చింది కాబట్టి ఈ లెటర్సే ఎన్ ఎగ్జాంపుల్, యూనివర్సిస్ట్ అకౌంట్ మీరు జాన్1 ఓపెన్ చేశారు, ఒక అప్లికేషన్ పే చేస్తే కానీ మీది ఎవాల్యుయేషన్ అవ్వదు, రిజల్ట్ రాదు, ఎర్రర్స్ ఏమున్నాయో చెప్పరు. సో ఎవాల్యుయేషన్ రిజల్ట్ వస్తే మీ గ్రేడ్ కన్వర్షన్ అయిపోతుంది. సో డాక్యుమెంట్స్ కూడా ఏమైనా మిస్సింగ్ ఉంటే అప్పుడే మీకు వస్తుంది. అది మీరు జాన్1 ఓపెన్ చేస్తే జాన్2 కంతా అప్డేట్ ఇవ్వరు, మినిమం 4-5 వీక్స్ అయితే తీసుకుంటారు.